రేపటి ఉమ్మడి కడప జిల్లాలో పొదుటూరులో బస్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు కడప జిల్లా పార్టీ వైసీపీ అధ్యక్షులు సురేష్ బాబు గారు ఉన్నారు. మనతో పాటు ఆయన అడిగి తెలుసుకున్న ప్రతి అన్న చెప్పండి, బస్ యాత్ర ఎలా కొనసాగబోతుంది? ఈ బస్ యాత్రలో కీలకంగా ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండబోతున్నారన్న? సామాజిక సాధరిక బస్ యాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుమేరకు 4 జోన్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర, కృష్ణా, ఉమ్మడి, గుంటూరు, ప్రకాశం జిల్లా, రాయలసీమ ప్రాంతంలో రెండు విభజనలుగా చేసి 4 విడతలుగా 4 జోన్లుగా బస్ యాత్ర ప్రారంభం జరిగింది. నిన్నటి దినం మడసిర, తెనాలి, ఇచ్చాపురం 3 నియోజకవర్గంలో బీసీ వర్గ సామాజిక వర్గం నాయకులంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుల నాయకుల దూరంలో బస్ యాత్ర జరిగింది. దీనికి ప్రధాన కారణం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితేనే అన్నగారిగా కులాల నుండి ఎస్టీలు ఎస్సీలు బీసీలు మైనారిటీ సోదరులకి రాజకీయ ప్రాధాన్యత కల్పించిన వ్యక్తి జగన్మోహన్ గారు. 28 రాష్ట్రాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు బీసీ ముఖ్యమంత్రులు ఎస్సీ ముఖ్యమంత్రులు మైనారిటీ ముఖ్యమంత్రులు వచ్చినా కానీ సామాజిక న్యాయం పాటించిన ఆంధ్ర రాష్ట్రం ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు. బీసీ సోదరులకి అత్యధిక ప్రాధాన్యత ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం కానీ, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం కానీ, ఎస్సీలకి ఉప ముఖ్యమంత్రి, మైనార్టీలకి ఉప ముఖ్యమంత్రి, బీసీ సమాజానికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి అన్ని సామాజిక వర్గాలను కూడా న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రాజ్యసభకు కూడా 3 పంపించిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఇంతవరకు బీసీ సమాజ వర్గాన్ని రాజ్యసభకి దాఖలైనటువంటి చరిత్ర లేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు అయితేమి, స్టేట్ చైర్మన్లు అయితేమి సామాజిక న్యాయంగా బీసీలకి ఎస్సీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ గారు. 57% ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ గారు. అన్ని వర్గాలకి న్యాయం చేసింది జగన్మోహన్. ఎన్ని ప్రజలకు తెలియపరిచి బూటకపు చంద్రబాబు నాయుడు గారు కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దండి. 2014లో నేను మారాను గత చంద్రబాబు నాయుడిని కాదు, నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఇవ్వండి, అన్ని బలహీన బడి వర్గాలకి నేను న్యాయం చేస్తాను, బీసీలకు పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీ గత పూర్వవైభవం మాకు ఇవ్వండి అని చెప్పేసి బీసీ ఓట్లతో మైనారిటీ ఓట్లతో గెలిచిన తర్వాత అందరినీ కూడా పక్కన పెట్టిన దాఖలు చేయడం జరిగింది. నిజంగా ఉదాహరణకి 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే సీటు కానీ ఎమ్మెల్సీ సీటు కానీ మైనార్టీలు కేటాయించపోలే. రాష్ట్రంలో మైనార్టీ సోదరులు అత్యధిక ఉన్న రాయలసీమ ప్రాంతంలో ఉన్న మైనార్టీ సోదరులు కూడా ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ఒక ఎమ్మెల్సీ స్థానం కానీ ఇచ్చిన దాఖలు, మంత్రి పదవి కూడా ఇచ్చిన దాఖలు. మా ప్రభుత్వంలో మైనార్టీ శాఖ కడప నగరంలోనే శాసనసభకు ఎన్నికైన అంజాద్ బాషాకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారుతుంది. అలాగే రాయచేట్లో డిప్యూటీ స్పీకర్గా జహియా బేగంని చేసిన ఘనత జగన్మోహన్ గారు దొరుకుతుంది. అలాగే ఇందరుకు మార్కెట్ కమిటీ చైర్మన్లో బీసీలకి న్యాయం చేసిన పలకులు లేరు. కానీ జగన్మోహన్ గారు 67% బీసీ సోదరులకి మైనారిటీ సోదరులకి ఎస్సీ సోదరులకి న్యాయం చేసిన ఘనత జగన్మోహన్ గారిది. రాష్ట్రంలోనే ఎత్తుకుంటే 67% మంది బీసీ మైనారిటీ సోదరులకి ఎస్సీ ఎస్టీ సోదరులకి అవకాశం కల్పించిన జగన్మోహన్ గారని చెప్పేసి ఘంటాపథంగా చెప్పి ఈ సామాజిక న్యాయంలో బస్ యాత్రలో మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు మైనారిటీ సోదరులు ఎస్సీ సోదరులు నాయకులు ప్రకటించి ప్రజలకు తెలియపరిచి రేపు జరగబోయే ఎన్నికల్లో తిరిగి మళ్ళా అధికారంలోకి వచ్చేదానికి
కలబొల్లి మాటలు చెప్పి ఎన్నికల్లో ఓట్లు దన్నుకునే దానికి గత జగన్ మోహన్ గారిని మహా కుటుంబలుగా ఏర్పడి మళ్ళీ తిరిగి వస్తున్నారు 2009 లో కూడా రాజశేఖర్ గారిని ఎన్నో జన ఆకర్షణ పథకాలు పెట్టి రాజశేఖర్ గారు తిరిగి 2009 లో అధికారంలో చేపట్టడం జరిగింది కానీ అప్పుడు మహా కుటుంబలుగా టిఆర్ఎస్ తెలుగుదేశం బీజేపీ సిపిఐ సిపిఎం మహా కుటుంబలుగా ఏర్పడి వచ్చినా కానీ ఆయన సంక్షేమ పథకాల్లో ఎదురు లేకుండా తిరిగి అధికారంలోకి వచ్చిన వ్యక్తి రాజశేఖర్ అయితే ఈ ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసింది జగన్ మోహన్ కాబట్టి తిరిగి ఎన్నికల్లో గెలుపించడానికి మా వ్యూహరచనలో ఇది మొదటి భాగం అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం భువనేశ్వరి చేపడుతున్నటువంటి న్యాయం గెలవాలి బస్ యాత్ర ఎలా చూడొచ్చట నిజంగా ఆడలేక మద్దలు తెరు అంటారు ఒకతూరి ఆలోచించాలి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి క్లియర్ కట్ గా స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇదొక్కటే కాదు తాడేపల్లె సెక్రటరీ నిజంగా 2500 రూపాయలకి 4500 రూపాయలకి స్క్వేర్ ఫీట్ స్థలంతో పాటు కట్టిచ్చే టెక్నాలజీ ఉన్న యుగంలో అది 10600 స్క్వేర్ ఫీట్కి ఎస్టిమేషన్ రేట్ వేసి అది కూడా పెద్ద స్కామ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నిజంగా భూముల విషయంలో అయితే కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ చంద్రబాబు నాయుడు తన బినామీ నుండి రామోజీరావు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొద్దిమంది సామాజిక వర్గానికి మేలు చేసే కార్యక్రమం చేశాడు తప్ప రాష్ట్రంలో బలహీన బడుగులు ఉన్న వాళ్ళ వారికి ఎవరికి న్యాయం చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ స్కామ్లో ఇప్పుడు సిబిసిఐడితో జరుగుతుంది సిబిఐతో కూడా జరిగినా కూడా విచారించి తగు చర్య తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం ఇప్పుడు భువనేశ్వరమ్మ న్యాయం గెలవాలని పాదయాత్ర చేస్తుంది ఎలా చూడొచ్చు అసలు న్యాయం గెలవాలన్న పాదయాత్రని ఎలా చూడొచ్చు నిజంగా ఆమె బస్ యాత్రని స్వాగతిస్తున్నాం న్యాయం గెలవాలని ఆమె ఏ పదంతో మాట్లాడుతుందో అదే మాట ప్రకారం న్యాయం గెలవాలి అనే ఆలోచనతో ఆమె రావాలి నిజంగా దీన్ని కులంకుశంగా విచారణ జరిగితే సిబిఐ సిబిఐతో కూడా ఇంక్వైరింగ్ జరిగితే నిజం ఖచ్చితంగా గెలుస్తుంది చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉంటాడు నిన్న బీజేపీకి సంబంధించినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో అటు భారీ స్థాయిలో అవినీతి జరిగింది ఈ అవినీతి పైన కూడా కేంద్రంలోని పెద్దలకు వివరించాం త్వరలో ఏదైతే ఈడీ కావచ్చు అదేవిధంగా సిబిఐ కూడా విచారణకు రానుంది 5 రాష్ట్రాల్లో ఎన్నికలైన తర్వాత కూడా విచారణకు వస్తారన్నటువంటి భావన ఆయన మీడియా ముఖంగా తెలియజేయడం అసలు ఆ లిక్కర్లో కావచ్చు అదేవిధంగా పవర్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఎలా చూడొచ్చు నిజంగా సీఎం రమేష్ ఆ వాక్యాలు చేసింది చిత్తశుద్ధితో 4.5 సంవత్సరం మేము అధికారంలో ఉన్నాం డిబిటీ ద్వారా 2,75,000 కోట్లు డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లో వేసిన ఘనత ఆంధ్ర భారతదేశంలోనే ఒక ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు చేశారు ఎక్కడ అవినీతి జరిగింది తావు లేకుండా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు సమపాలుగా చేసిన పార్టీ జగన్మోహన్ గారు నిజంగా అవినీతి జరిగిందని ఇప్పుడు మాట్లాడుతున్నాం మీ నాయకుడు జైలుకు పోయిన తర్వాత మీ అవినీతి పరుడైనటువంటి మీ నాయకుడిని ఎన్నికల ఆసన్నమైంది లిక్కర్లో కూడా అవినీతి జరిగిందని లిక్కర్లో ఆ రిజిస్ట్రేషన్ కానీ ఆ పేటెంట్ హక్కు కలిగిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేసిన వాళ్ళే ఈరోజు మీ ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని మా ప్రభుత్వంలో ఏలెత్తి చూపించే కార్యక్రమం చేస్తున్నారు నిజం తెలుస్తుంది నిజంగా ఇంక్వైరీ వేయండి మేము న్యాయం చేశామా ఎవరు న్యాయం చేశామా గత మీ పాలనలో ఎంత అవినీతి జరిగింది అందుకే మా ప్రజలు 2019లో 175కి 151 సీట్లు శాసనసభ స్థానాలు మాకు గెలిపించడం జరిగింది 25 గాను 23 స్థానాలు పార్లమెంట్ వచ్చిన స్థానాలు ఉన్నాయి ఈరోజు 4.5 సంవత్సరంలో బలహీన బడుగుల అన్ని కులాల వారు కూడా అగ్రవర్ణాలు కూడా
अंदर की तुम न्याय से पद्धति मे मुझे निजें प्रभुत् पिंशन अव्वातात की 36 लक्षल पिंशन मेरिस्टे मेम इपड़ 63 लक्षल पिंशन घनता दी अदीटो तारीखन तेलार 5 गंटने प्रजक अंदर इच्छे प्रभुत्म मादते 4 रोजल की 5 रोजल की इच्छे मी प्रभुत्म आरबीके सेंट्रल बी रही न्यायम प्रभुत्म वैएसआर कांग्रेस पार्टी अखचल के आसरा 3 विड़ल का पूर्ति रुणमाफी चेसी वाल लक्षाधिकार प्रभुत्म प्रभुत्मा प्रभुत् अवनीति जे प्रभुत्म इन लक्षल को अवनीति जो अदे प्रजु तिपार 2024 अवनीति मेमगटी मेम अभिवृद्धि कार्यक्रम संक्षेम पथकाले श्रीराम रक्षक 2024 वैनाट 71 75 171 अने निनाद मे मुंकना सीटे सीट रादान सो ये सीएम रमेश व्याख्य अटू तीव्र परगणारो अच्छे सीएम रमेश व्याख्य पैन ए विचारण को विचारण जैसे इंका माँ अदे विधि भुवनेश्वर चपेटी न्याय गेलवाल यात्रा स्वागति एंकं गेलवाले वैसी नेता को आय जरग्न खचिता राान 2024 एन क 175 స్థానాలు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి మేయర్ అదే విధంగా కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు సురేష్ బాబు గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ కరీం తో కిషోర్ ఆర్టీవీ కడప నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది